हाय फ्रेंड्स इरम में फिश करी चेस्कुना डिसाइड आयाम फिश आंध्र आगे मा हस्बैंड फिशेस तीसुकोनी अक्कडे क्लीन चेपिंचुकोनी वच्चारु अक्कड वाळ्ळु बाने क्लीन चेस्तारु मल्ली मनम इंटिकि तेच्चुकुन्नाक अंदुलो उप्पु कल्लुप्पु मज्जिग वेसुकोनि मनम क्लीन चेसुकोवच्चु अंदुलो पसुपु कूडा वेसुकुंटारु कोंतमंदि मनम पेरुगु ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకుందాం మళ్ళీ ఇంట్లో 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని పెట్టుకొని అందులోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం అందులో కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియాల పొడి కొబ్బరి వెల్లుల్లి పెట్టుకొని గసాలా చింతపండు రసం రెడీగా పెట్టుకుందాం మనం అంతా పేస్ట్ పట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు వేసుకొని మనం పట్టుకున్న పేస్ట్ అందులో వేసేసి అది ఒక 10 మినిట్స్ బాగా మగ్గ పెట్టుకుందాం పేస్ట్ పేస్ట్ లోంచి ఆయిల్ మొత్తం పచ్చి వాసనల వెల్లుల్లి వెళ్ళిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ లో నుంచి అంత ఆయిల్ బయటికి రావాలి మన గరం మసాలా నుంచి గరం మసాలా బాగా ఉడికిన తర్వాత 10 మినిట్స్ కి చింతపండు రసం పోసుకుందాం మనం చింతపండు రసం పోసుకున్నాక ఒకసారి కలుపుకొని అందులో చిక్కదనాన్ని చూసుకొని వాటర్ వేసుకుందాం మనకు సరిపోయేంత ఫిషెస్ కి వాటర్ వేసుకున్న తర్వాత మనం 3-4 టైమ్స్ పొంగులు రానివ్వాలి బాగా ఉడికించుకొని గ్రేవీని మన కన్సిస్టెన్సీ చూసుకొని గ్రేవీ బాగా మరుగుతున్నప్పుడు అందులో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి బాగా మరలనివ్వాలి అందులోంచి ఆయిల్ బయటికి రావాలి ఆయిల్ బాగా బయటికి వచ్చేసినాక మరలుతున్నప్పుడు అందులో ఫిషెస్ వేసుకుందాం ఫిషెస్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని 10 మినిట్స్ ఉంచుకొని మనం గ్యాస్ బంద్ చేసుకోవాలి లేకపోతే అవి ఇరిగిపోతాయి ఫిషెస్ ఒక 10 మినిట్స్ తర్వాత గ్యాస్ బంద్ చేసుకుంటే మన ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ రెడీ అంతే మన రాయలసీమ ఫిష్ పులుసు రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్